నమస్కారం. లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం. ఐఫోకాస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా రంగసముద్రం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో సీనియర్ టీడీపీ లీడర్ అయినటువంటి ప్రభాకర్ గారితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు లీడర్ మీడియా, నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం రంగసముద్రం గ్రామ పరిధిలోని గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న టీడీపీ లీడర్ మరొకరు అయినటువంటి ప్రభాకర్ దగ్గర మనం ఉన్నాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే. నమస్తే, చెప్పండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మా పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎటువంటి అభివృద్ధి నిల్ ఓకే. ఇప్పుడు దీనిపైన ఆశలతో ఉన్నాం, ఇంకా ఏమేమి చేస్తారు ఏమేమి. ఇప్పుడైతే పెన్షన్లు అయితే అందరికీ బాగా ముందున్న వాళ్ళవే అందరికీ బాగా ఇచ్చినారు. 7,000 ఫస్ట్ మంత్ ఇచ్చినారు, ఇప్పుడు 4,000 ఇచ్చినారు. ఇంకా హ్యాండిక్యాప్స్కి అయితే 6,000 లెక్కన ఈ మాదిరిగా ఇచ్చినారు. ఓకే, అంటే మెయిన్గా మీ గ్రామ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఒకవేళ నెక్స్ట్ అంటే ఇప్పుడు వచ్చే ఇన్ఛార్జ్కి మీరు పలానా సమస్య అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఈ గ్రామం నుంచి ఎలాంటి సమస్య తీసుకెళ్తారు? మెయిన్ రోడ్డు సమస్య ఎక్కువగా ఉంది ఇక్కడ, చాలా హెవీ ట్రాఫిక్ ఈ రోడ్డు. ఓకే, ఈవినింగ్ అయితే చాలా ఇబ్బంది పడతాం, ఎదురు వచ్చే వాహనాలతో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఓకే, తర్వాత ఇది డబుల్ రోడ్డు కావాలి, పెద్దపల్లి గేటుకు డీ కొత్తకోట 15 కిలోమీటర్స్ ఉంటుంది, 15 కిలోమీటర్స్ ఇది పరిస్థితి. ఓకే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఆయన ప్రభుత్వం ద్వారా. వాలంటరీ వ్యవస్థ వల్ల ఒక రకంగా వైసీపీ పార్టీ కుప్పకూలడానికి వాలంటరీ వ్యవస్థ కూడా ఒక ప్రధాన కారణమే. 100 భాగాలు అందరండి. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం. మరి ఒక గ్రామ స్థాయి దగ్గర వాలంటరీ ఫలితాన్ని మీరు చూసింటారు, మరి వాలంటరీ అవసరం ఉంటుందా? ఏం అవసరం లేదు. వీళ్ళే ఇప్పుడు ఒక రోజులోనే కంప్లీట్గా పే చేసేస్తున్నారు, ఏమి పెన్షన్లు ఇది మ్యాటర్. తర్వాత ఇంకా వాళ్ళు మిగతా ఇంకా 29 డేస్ 30 డేస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఒక్కరోజే కదా చేసుకుంటున్నారు వీళ్ళు, అదేం ప్రాబ్లం లేదు. వాలంటీర్ల వ్యవస్థ ఆ డబ్బు సేవ్ అవుతుంది వీళ్ళకి, మెయిన్ అవసరం లేదు. అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అవును, ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి గమనాలు, సూపర్ 6 పథకాలు కావచ్చు. సూపర్ 6 పథకాలు, మరి ఈ 5 ఏళ్ళ పాలనలో ఆయన వీటిని పూర్తి చేస్తాడనే నమ్మకం గ్రామస్థాయిలో మీకు ఉందా? పక్కాగా ఉంది, ఆయన చేయగలడు, చేస్తాడు, ఆ నమ్మకం మాత్రం ఖచ్చితంగా 100%. ఓకే, నో డౌట్. జనసేన అధినేత, రాష్ట్ర మంత్రివర్యులు, మీ కొనుగల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే, మరి మీరు ఒక టీడీపీ లీడర్గా, ఒక టీడీపీ కార్యకర్తగా ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు? మాట్లాడేది ఏముందండి, ఆయన యువకుడు, ఆయన రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాడు. ఈయనకు అదేదో అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు నాయుడుకు ఆయన తోడైనాడు. మళ్ళా పైన మోదీ గారితో కలుసుకున్నారు. జనసేన ప్లస్ టీడీపీ బీజేపీ కలిసి మంచి మెజార్టీ వచ్చింది రావడానికి ఆయన కూడా ఒక స్తంభం. ఓకే, మీ నియోజకవర్గానికి సంబంధించి అంటే అది వీళ్ళ మెజార్టీని వైసీపీకి ఇక్కడ పట్టం కట్టడం, వైసీపీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 10,000 ఓట్ల మెజార్టీ తేడాతో టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏమంటారు ఒక గ్రామస్థాయి? గ్రామస్థాయిగా నేను చెప్పాలంటే ఆయన ప్రజలను కలిసేదానికి టైం దొరకలేదు, మెయిన్ పాయింట్ ఇది ఒకటి. తర్వాత ప్రజలతో మమేకం కాలేకపోయినట్టు, ప్రజలతో మమేకం ఏంటంటే గెలిచినా ఏమో, కానీ ఎలక్షన్స్ బిఫోర్గా ఇక్కడున్న ఊపు ప్రకారం అయితే అబౌవ్ 25,000 మెజార్టీ వస్తుంది అని చెప్పి మేమంతా ఊహించుకున్నాం. మా పీటీఎం మండలంలో తక్కువ అంటే 10,000 to 12,000 మెజార్టీ వస్తుంది అని ఈ మాది పీటీఎం మండలం. ఓకే, ఈ మండలం నుంచి వస్తుంది అనుకున్నాం, కానీ రాలేకపోయింది. అంటే ఏ అభ్యర్థికి ఇచ్చింటే ఇక్కడ నిర్ణయం టీడీపీకి ఇచ్చి ఆ మాట మీరు డైరెక్ట్ అడిగితే మీరు చెప్పను లేము చెప్పచ్చును చెప్పకూడదు, ఎందుకంటే లైవ్ కాబట్టి. గ్రామస్థాయి లీడర్గా మీ ఆలోచన విధానం? మా ఆలోచన విధానం మొదట
ఈయన శంకర్ ఉన్నాడు, లక్ష్మీదేవ్ అమ్మ అంటే ప్రవీణ్ ఉన్నాడు, ఇద్దరు క్యాపబుల్ హ్యాండ్స్ కాదన్న ఈయన కొత్త ఆయన, ఈయనకు టైం చాలా ముఖ్యంగా కలవడానికి, ఇది మెయిన్ కారణం. అంటే ఇక్కడ ఇన్ఛార్జ్గా కేటాయిస్తే ఎవరు కేటాయిస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇప్పుడు ఆల్రెడీ ఈయన ఉన్నాడు కదా సార్, ఈయన ఉన్నాడు కదా జయచంద్రారెడ్డి, ఈయన ఇంకా పబ్లిక్తో సరిగ్గా కలవడం లేదు, ఇది మ్యాటర్. కానీ శంకర్ కూడా ట్రై చేస్తానంటారు, శంకర్ కూడా రావచ్చు వస్తుందని అనుకుంటా ఉన్నారు అందరూ. ఇంకో తను కొండ్రెడ్డి అనే అతను వాయన నిన్న మొన్న దీనికి ఏది మనం ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు ఆయన ఆయనతో కలిసినాడంట, పల్లా శ్రీనివాసరావు ఆయనతో కలిసినాడంట, ఆ విషయం తెలిసింది. ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు కదా. ఓకే ఓకే. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక ప్రతిపక్ష నేతగా, గ్రామస్థాయి లీడర్లో లీడర్గా, ఇక్కడ టీడీపీ లీడర్గా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు ఇక్కడ. అవును, ఈ ఐదేళ్ళు అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ఈ ఐదేళ్ల పాలనలో మీ ఇన్ఛార్జ్ మీకు న్యాయం చేస్తాడనే నమ్మకం, భరోసా, ధైర్యం ఉందా? ఉంది, కానీ ఇంకా చేంజ్ అవుతారు అని చెప్పి నేను అంటా ఉన్నారు కదా సార్, చెప్పలేము కదా, చేంజ్ కావచ్చునేమో నేను అంటా ఉన్నారు అందరూ. ఈ రోజు కూడా ఆ డిస్కషన్ ఎవరు చేంజ్ అయినా, ఎవరు చేంజ్ అయినా, ఎవరు కేటాయించినా మొత్తానికి మీరు టీడీపీ కార్యకర్త కాబట్టి, మీరు టీడీపీ కార్యకర్త కాబట్టి, టీడీపీ లీడర్ కాబట్టి, టీడీపీ ఎవరు ఇన్ఛార్జ్గా వచ్చినా మీకైతే ఈ 5 సంవత్సరాలు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. టీడీపీ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని అని అనుకుంటాను, న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను సార్. ఓకే, 5 సంవత్సరాలు. ఓకే ఓకే. మరి ఇది రంగసముద్రం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి టీడీపీ లీడర్ అయినటువంటి ప్రభాకర్ గారితో మన గ్రౌండ్ రిపోర్టింగ్. మరి కెమెరామన్ లాలుతో నేను మీ గోవింద్ బాకర్, ఓవర్ టు స్టూడియో.